కాబట్టి నిన్నటి దినాన ఒక నూతన దృక్కోణంలోకి మనం వచ్చేసాం. ఏంటంటే ఆకాశమండలమందున్న దురాత్మల సమూహము మన విరోధులే. వాళ్ళు స్పెషల్గా అపాయింట్ చేసినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది నీచ కమ్యూనే కుత్తేగాళ్ళు కూడా మనకు విరోధులే. నిష్కర్షగా చెబుతున్నా, వాళ్ళని దువ్వేదేం అవసరం? వాడిని దువ్వేదేం అవసరం? దువ్వడం అవసరం లేదు. వాడిని గౌరవించకపోయినా అట్లా కాదు, గౌరవంగా మాట్లాడాలంటే ఏమి? గౌరవంగా మాట్లాడితే లాభం ఏమి? వాడు రక్షణ పొందుతాడా? వాడు తప్పు గ్రహిస్తాడా? కొంతమంది మారరండి. భూమి పునాది వేయక ముందు వాడి పేరు గుర్రపిల్ల జీవగ్రంథంలో దేవుడు రాసి ఉండకపోతే వీడికి నువ్వు ఎంత మర్యాదగా మాట్లాడినా, ఎంత లాజికల్గా సువార్త చెప్పినా వినడు, మారడు, అంతే. కాబట్టిగా వాడిని అన్నా తమ్ముడని ఎందుకు అనాలా? నిష్కారణంగా క్రీస్తును ద్వేషిస్తున్నాడు, క్రీస్తు ప్రజలను ద్వేషిస్తున్నాడు. అసలైన తప్పు ఎక్కడుందో దాన్ని కప్పుకొస్తాడు. బైబిల్లోనేమో లేని తప్పులు వెతికి అదే భూతద్దంలో చూపిస్తాడు. అట్లాంటివాడిని అన్నా తమ్ముడని ఎందుకు అనాలి? ఏమండి అన్న, ఎందుకు అనాలా వాడిని? నీచు కమీన కుత్తే అని అంటాను నేను. మమ్మల్ని ఎట్లా అన్నామంటారే, గుమ్మడికాయ దొంగ అంటే నువ్వెందుకు రా భుజాలు తడుముకుంటున్నావు? నేను అన్ని పేరు చెప్పనలేదు కదా. అన్యాయంగా క్రీస్తును సువార్తను ద్వేషించే వాళ్ళందరూ నీచుకా మీ నీ కుత్తి అని అంటున్నా. నీ పేరు పెట్టి అనలేదు కదా, నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? అన్యాయంగా మేము ద్వేషించలేదండి, న్యాయంగా ద్వేషించాము అని చెప్పుకోండి మనస్సాక్షికి. అన్యాయంగా సువార్తను క్రీస్తును ద్వేషిస్తే, అన్యాయంగా క్రైస్తవులను ద్వేషిస్తే నీచుగా మీనే కుత్తే అన్నారు రంజిత్ ఓఫిర్ గారు. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? తడుముకోకండి. అబ్బే, ఆయన అన్న తిట్టు మనకు చెందదు బ్రదరు. మనం న్యాయంగా ద్వేషించాం కదా. చాలా చారిత్రక ఆధారాలు, శాస్త్రీయ నిరూపణలు కలిగిన మన ధర్మం కొరకు మనం రోషం కలిగి అవన్నీ లేవు. కల్పిత పాత్ర క్రీస్తు కాబట్టి అతన్ని ఆరాధించే వాళ్ళని మనం ద్వేషిస్తున్నామంటే మనకు న్యాయమైన కారణం ఉంది. అన్యాయంగా ద్వేషిస్తేనే కదా ఆయన అన్న తిట్టు వచ్చి తగులుతుంది. మనకు చాలా న్యాయమైన కారణం ఉంది అని మీరు సంతోషపడండి. ఎందుకు మీకు మిరపకాయ పెట్టాడు మడుతుంది కింది నుంచి? అది మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి. గుమ్మడికాయ దొంగ, గుమ్మడికాయ పోయింది పెళ్లి సందట్లో. అక్కడ మంటపం దగ్గర పెట్టిన గుమ్మడికాయ పోయింది. పురోహితుడు అరిచారు, గుమ్మడికాయ ఏది ఏది అని. కళ్యాణ మంటపం అనుకుంటే గుమ్మడికాయ పెట్టారు, శుభకార్యం ఏదో గుమ్మడికాయ పెట్టారు అక్కడ. శుభకార్యాలు గుమ్మడికాయలు కూడా ఉంచడం, దాన్ని పగలు కొట్టడం లాంటివి చేస్తుంటారు, పూజల్లో వాడతారు. గుమ్మడికాయ ఏది అక్కడ పెట్టాడు? లేదు. దొంగ పట్టుకుంటూ గుమ్మడికాయ దొంగ పట్టుకుంటూ అని పెద్దలందరూ కేకలు వేశారు. ఒక నిలబడి నా మీద లేదు కదా అని చూసుకుంటున్నాడట. నువ్వెందుకురా భుజాలు చూసుకుంటున్నావు? గుమ్మడికాయలు దొంగ అన్నాడు, కొంప తీసి నా మీద దొరుకుతుందేమో అని. ఎందుకు దొరుకుతుంది నువ్వు దొంగవు కాకపోతే? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. అన్యాయముగా ద్వేషించే వాళ్ళందరూ నీచ కమ్మిని అనగానే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? అది మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి. మీరు చెప్పుకోకపోయినా భుజాలు తడుముకున్న వాళ్ళందరూ అదే బాపతని సర్వ మానవ సమాజంలో ఉన్నటువంటి ఆలోచన పరులందరికీ తెలిసిపోయింది. ఇట్లాంటి వాళ్ళతో మనం పోరాడాలి. క్రైస్తవులము మనకు పోరాటం ఉన్నది. అక్కడెక్కడో గాల్లో ఉన్నటువంటి అదృశ్యులైన వ్యక్తులు వాళ్ళతోనే కాదు, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మనతో ఏం పోరాడరు. ఆ అదృశ్య శక్తులు డైరెక్ట్గా మనతో వచ్చి పోరాడేది అభిచార కర్మకాండ ద్వారా. బాగా గమనించండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతున్నాను ఇప్పుడు. ఆకాశ మండల మందలి దురాత్మల సమూహము డైరెక్ట్గా సూటిగా నేరుగా వచ్చి మనతో పోరాటం చేసేది త్రూ విచ్ క్రాఫ్ట్ అండ్ బ్లాక్ మ్యాజిక్, స్పిరిచువల్ అటాక్స్, అభిచార క్రియలు, అభిచార కర్మకాండ,
అభిచారం అంటే వ్యభిచారం కాదు. వ్యభిచారం అంటే మానవుడు దేహముతో పెట్టుకొని అవినీతికరమైన చట్ట విరుద్ధమైన న్యాయ విరుద్ధమైన సామాజిక కట్టుబాటుకు విరుద్ధమైన లైంగిక సంబంధాలను వ్యభిచారం అంటారు. ఇల్లీగల్ ఇల్లిసిట్ సెక్షువల్ ఫిజికల్ రిలేషన్షిప్స్ని వ్యభిచారం అంటారు. ఇంగ్లీష్లో అడల్టరీ అంటారు. అది వేరు, అభిచారం వేరు. ఆలోనే మొట్టమొదటి అక్షరం ఆ. తర్వాత ఆ వ్యభిచారం అనే మాటలో వాకు యావత్తు పెట్టి ఆ అక్షరం తీసి పారేసి ఆ రాయను ఒకటి మొదటి ఆ. దట్ ఈస్ ద వర్డ్ అభిచారము. ఈ అభిచారం అంటే ఏమిటంటే మంత్రప్రయోగములు సాధన చేయుట అభిచారము. ఈ అభిచారం అనేది గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, 19 నుండి కిందికి చదువుతున్నా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము ఇత్యాది ఇత్యాది విషయాలు ఎట్సెట్రా ఎట్సెట్రా. 20వ వచనంలో విగ్రహారాధన తర్వాత ఉంది అభిచారం. అది అన్నమాట మంత్రక్రియలు. మీరు చతుర్వేద సంహిత ఆంధ్రానువాదం గురుపాదులు గురుతుల్యులు శ్రీమాన్ దాశరథి రంగాచార్యులు వారు చేసిన ఆంధ్రానువాదం చదివితే అందులో కూడా అభిచార కర్మకాండ అథర్వణ వేదంలో ఎక్కువ అభిచార కర్మకాండ గురించి రాయబడింది. అభిచారం అంటే కనిపించని ఆత్మరూపులైనటువంటి శక్తులు, వాటిని మనం వశీకరించుకొని వశపరుచుకొని పెంచుకున్న కుక్కల్ని ఎట్లాగైతే వాడుకొని ఉసుకోవాలి ఉసుకోలు ఎవరినైనా కరిసిరమ్మని చెప్పి పంపిస్తామో ఈ విశ్వంలోని కొన్ని శక్తులను వాళ్ళు వశపరుచుకొని మాంత్రికులు కొన్ని బీజాక్షరాలను కొన్ని మంత్ర అక్షరాలను వాళ్ళు ఉచ్చాటన చేసి ఉచ్చరించి క్రమబద్ధంగా పలికి సాధన చేసి కొన్ని శక్తులను వశపరచుకొని నేను పెంచుకున్న కుక్కను ఉసుకొని ఎదుటివాడిని కరువు అని చెప్పి పంపించినట్టు ఆ మంత్రశక్తులను మన మీదకి పంపిస్తూ ఉంటారు. దీన్ని అభిచారము అంటారు. అథర్వణ వేదంలో అభిచార క్రియలు చేయాలంటే ఏ మంత్రాలు చదవాలో కూడా రాయబడి ఉంది. బైబిల్లో లేదు. బైబిల్లో ఏ మంత్రం చదివితే ఇంకో పొరుగువాడి భార్య మనకు వశమై మనమంటే పడిసి వచ్చి మనంట నడిచి వచ్చేస్తుంది అనేది బైబిల్లో అట్లా ఎలా చేయాలో లేదు. ఏమండి మీ మహోన్నత సాంప్రదాయంలో ఉన్నది అది. వేదములు బ్రహ్మముఖోద్దిష్టములు అని చెప్తుంటారు కదా, అందులో ఉన్నది. ఇంకొకరి పరస్త్రీని వశపరుచుకునుట ఎలా, ఇంకొకరి ఆర్థిక స్థితిని ఆరోగ్యమును దెబ్బతీయుట ఎలాగ, ఎవరికైనా కాలు చేయబడిపోవాలి, వాడి వ్యవసాయం వ్యాపారం నాశనం కావాలి, అప్పుడు వాడికి వాడిని నష్టపరచాలంటే స్త్రీని వశపరుచుకోవాలంటే ఈ మంత్రాలు చదవాలి అనే సంగతి రాయబడి ఉంది. ఇది అథర్వణ వేదం. స్త్రీ వశపరచుకోవడం అంటే సొంత భార్య అయితే అవసరం లేదుగా, ఆమె మన చేయబట్టుకొని ప్రమాణం చేసి వచ్చేసింది. జీవితకాలము నేను నీతో శారీరక సంబంధానికి అందరి ముందు పెద్దల ముందు ఒప్పుకొని నిబంధన చేసుకొని వస్తున్నాను, నేను ఇక్కడ నుంచి నీ ప్రాపర్టీ అని వచ్చేసే స్త్రీని భార్య అంటారు. భార్య అంటే అదే కదా, ఇక నుండి నేను ఈ పురుషుని సొత్తును. అతడు ఎప్పుడు కావాలనుకుంటే అతని దాన్ని సొంత స్వాస్థ్యమే నేను అతనికి అని వచ్చేసిందే భార్య. మరి ఆమె మీద ఇంకా మంత్రాలు ఎందుకు? మంత్రం చేస్తున్నాడంటే ఆమె రావడానికి ఇష్టపడడం లేదు, ఆమెను రప్పించే సామాజిక కట్టుబాటు లేదు, అసలు ఆమె నాకు చెందింది కాదు. పొరుగువాడి భార్యో ఎవరో పరస్త్రీ, ఆమెను నేను రప్పించుకోవాలి నా పడగదిలోకి ఎలాగంటే ఒక మంత్రం. ఈ విషయాలన్నీ వేదాల్లో ఉన్నాయి. వేదాల్లో క్రీస్తుని గూర్చి కూడా ఉంది, ఇది కూడా ఉంది.
అన్నీ ఉంటాయి వేదాల్లో. బైబిల్లో మాత్రం రక్షణ పొందే మార్గం ఒక్కటే ఉంటుంది. ఒక స్త్రీని రప్పించుకోవటానికి ఏ మంత్రం చదవాలి అనేది ఉండదు బైబిల్లో. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. ఇంకేది పరిశుద్ధ గ్రంథం కాదు, ఇది ఒకటే పరిశుద్ధ గ్రంథం. స్త్రీ పురుషులు సంగమించినప్పుడు ఎటువంటి ధ్వనులు వస్తాయో కూడా ఉంది వేదాల్లో. లేదు బాగా, మీకు అది భూత్ అనిపించదు, మా బైబిల్లో అది లేదు. సగౌరవమైన పదజాలం, శయనించుట, స్త్రీ పరపురుషునితో శయనించిన శయనించడం అంటే పడుకోవటం, అంత డీసెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. చప్పుళ్ళు ఘటన చండాలం ఉండదు బైబిల్లో. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. నిష్కారణ ద్వేషంతో ఎవరైతే బైబిల్ మీద బురద చల్లుతున్నారో వాళ్ళందరూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహానికి దాసులే. రిమోట్ కంట్రోల్ అక్కడి నుంచి ఆ బద్మాషుగాళ్ళు పైనుంచి ఆడిస్తున్నారు వీళ్ళు. అందుకే ఇలా మాట్లాడతారు న్యాయం లేకుండా. ప్రియమిత్రులారా, డైరెక్ట్గా ఆ దురాత్మలు వచ్చి జోక్యం చేసుకునేది ఈ మంత్ర ప్రయోగములు వీటన్నిటి కలిపి చేతబడులు, బాణామతులు, ఇంకేదో చెరుపు పెడతారంటారు ఆ ట్రైబల్ లాంగ్వేజ్ ట్రైబల్ ఏరియాస్లో. తర్వాత అన్ని ఏమేమి ఏం పేర్లు ఉన్నాయో మనకు తెలియదు రకరకాల, అవన్నీ మనకి ఎందుకు ఆ పెంటంతా మనకెందుకు. కానీ మంత్ర ప్రయోగము ద్వారా ఎదుటి వాళ్లకు హాని చేయటము, వశపరచుకోవడం, దీన్నంతా అభిచార కర్మ కాండ అంటారు. అప్పుడు డైరెక్ట్గా ఆ స్పిరిట్సే వచ్చి కొడతాయి, కనిపించదేమి, ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. చుట్టేం కనిపించదు, ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. చుట్టేం కనిపించదు, వ్యాపారం నానాటికి తీసుకట్టుగా, వ్యాపారం నానాటికి నష్టాల్లోనికి కూరుకుపోతూ ఉంటుంది. చాలా కష్టపడి బోల్డ్ డబ్బు సంపాదిస్తాం, విస్తారమైన డబ్బు సంపాదిస్తాం, అదంతా చిల్లిబడ్డ సంచిలో పోసినట్టు ఎటు వెళ్ళిపోయిందో తెలియకుండా అంతర్ధానం అయిపోతుంది. ఎండకు కర్పూరం ఎగిరిపోయినట్టు పోతే డబ్బులు వచ్చేస్తూనే పోతుంది, చేతిలో నిలుచుండట్లేదు. ఏదైనా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, భార్య కొరకు, బంధువుల కొరకు, దేవుడు కొరకు ఓ మంచి పని చేద్దామంటే డబ్బు ఉండదు. మళ్ళీ బోల్డ్ వస్తుంది డబ్బు, కానీ మంచి పనికి డబ్బు ఉండదు. ఈ స్థితి కారణం ఏంటి? ఏంటోనండి కలిసి రావట్లేదు? ఇవన్నీ చీకటి శక్తులు తీసుకొచ్చే ఫలితాలు. ఏం కనిపించదు, కానీ వ్యాపారం నాశనం అవుతుంది. ఏం కనిపించదు, ఎవడు కొడుతున్నాడు, ఎలా కొడుతున్నాడు, ఎలా ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. స్కానింగ్లకు వెళ్తారు, అన్ని స్కానింగ్లు చేసి పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్ అయ్యా నీకు, బ్లడ్లో కానీ మీ బయోకెమికల్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ పక్కా పర్ఫెక్ట్గా ఉన్నాయి, లంగ్స్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంది, కిడ్నీస్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంది, లివర్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంది, రక్తంలో ఉండేటటువంటి హెచ్బి కౌంట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అసలు నీకేముందో మాకు అర్థం కావట్లేదు. స్కానింగ్లు చేసి మొత్తం మాస్టర్స్ హెల్త్ చెకప్ చేస్తే నీ అంత ఆరోగ్యవంతుడిని మేము ఇటీవల కాలం చూడనే లేదు. అసలు ఒక ఎథ్లెట్ బాడీ నీది. మరి ఏంటో బాగోలేదంటావేంటి, నీరసం అంటావేంటి, భయం భయంగా ఉంది, గుండె దడదడగా ఉంది, నిద్రపోయినా మేలుకున్నా భయం భయం భయం, ఏమైందిరా దుఃఖలాగా ఉన్నావు, నీకేమైందమ్ము, నాకు ఎవరో ఎవరు నా చుట్టూ తిరుగుతున్నారు, నాకు భయం వేస్తుంది, నిద్ర పట్టట్లేదు, నిద్రపోతే పీడకరలు వస్తున్నాయి, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో అని. ఇతనికి ఏంటి అసలు, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తారు, పర్ఫెక్ట్గా ఉన్నాడండి ఆయనకి ఏం లేదంటాడు. ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుందో, ఏ స్కానింగ్లో, ఏ ఎక్స్రేలలో, ఏ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్లో ఏమి రీజన్ కానీ దాని బ్యాక్గ్రౌండ్, దాని కారణం ఏం కనిపించదు. వీడు మాత్రం సఫర్ అవుతూనే ఉంటాడు.